ప్రజెంట్ ఆంధ్రాలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? వెరీ చండాలంగా ఉన్నాయండి. గడిచిన 4.5 సంవత్సరం డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదంటారా? లేదండి, అసలు జరగలేదండి. సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, నవరత్నాలు ఇస్తున్నాము, అందరికి అందుతున్నాయి అంటున్నారు కదా. కానీ బట్ అయితే అంతకంతా మళ్ళీ వెనక్కి రిటర్న్ తీసుకుంటున్నాడు, ఇప్పించుకొని మరీ వడ్డీతో సహా తీసుకుంటున్నాడు. అది కాకుండా డెవలప్ అంటే అంటే కంపెనీ సేమ్స్ రాలేదు. అదేవిధంగా మనకి ఉపాధి అసలు నా డిఎస్సి కానీ అసలు నిరుద్యోగులకు అయితే అంటే యువతకు అయితే ఏది సంక్షేమం అనేది అసలు ఉద్యోగాలు అనేది ఏమైతే నోటిఫికేషన్ అసలు లేదు. అంత అటు సైడ్ నుంచి అంటే ఏపీలో బెంగళూరు సైడ్ కొంతమంది, ఇట్లా హైదరాబాద్ సైడ్ కొంతమంది అంతా వచ్చేసారు. సిపిఎం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనకాల కారణాలు ఏమనుకోవచ్చు? అది ఇంకా రాజకీయాలు, బీజేపీ ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళని. టీడీపీ జనసేన పొత్తు అబ్లెసి బ్రో కలవడం కరెక్ట్ అనొచ్చు? కరెక్టే అనొచ్చు బ్రో, ఎందుకంటే వాళ్ళిద్దరిది ఒకటే కదా. ఎందుకంటే నా పర్సెప్షన్ ఏదంటే వాళ్ళ రాష్ట్రం కోసం ఇద్దరు కలిశారు అంతేగా. సంక్షేమ అసలుకు డెవలప్మెంట్ అనేది లేదు, డెవలప్మెంట్ చేయాలని అసలుకి ఈ గవర్నమెంట్లో ఏమి చేయలేదనే కదా. పొత్తులు అంటే అంటే ప్రతి ఒక్కరిని ప్రతి అంటే ఏపీ ప్రజల్లో ప్రతి ఒక్కరిని అంటే అక్కడ ఏమి డెవలప్మెంట్ జరగలేదు. బట్ అయితే ఏం జరిగిందంటే అక్కడ వీళ్ళు ఈ జగన్ వచ్చిన కాడ నుంచి మొత్తం అంతా వాళ్ళు దోచుకుంటారు, కానీ రాష్ట్రానికి ఇన్కమ్ అనేది ఏది తీసుకురాలేదు. రాష్ట్రం డెవలప్ చెందాలంటే కంపెనీస్ అన్నీ రావాలి, ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలి. అక్కడ ఏపీలో ఓన్లీ ఇసుక, మద్యమం, భూ కబ్జాలు దీనిల ద్వారా రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఇంకా బెటర్ ఫ్యూచర్లో మనకి ఏది ఉండదు, వీళ్ళు చేస్తేనే కదా ఏదైనా డెవలప్ అయ్యేది. మీరు ముఖ్యమంత్రిగా ఆంధ్రాకి ఎవరిని చూడాలనుకుంటున్నారు ఇప్పుడు? సిబిఎన్ఏ బ్రో.